మన దేశ కార్యక్రమం బట్టి
ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు ఉండాలి. కానీ నిజానికి నిరంతరం కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో మూల్యాంకనం అస్తమానం చేయాలంటే గనక పిల్లవాడికి 20 మంది ఉండాలి అనేసి మన దేశ కాంపరిస్థితిని బట్టి విద్యార్థులు కట్టడం జరిగింది. కానీ అక్కడ పూర్తిగా అమలయ్యే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించడం లేదు. వ్యవస్థగా 30 మంది విద్యార్థులు లేదా 20 మంది విద్యార్థులతో అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ 40 మంది 50 మంది విద్యార్థులు ఉంటే అక్కడ చిన్న చిన్న బృందాలు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న బృందాల వల్ల విద్య సముపార్జన చక్కగా జరుగుతుంది. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న బృందాలు ఉండాలి అని పెడుతున్నారు. లేకపోతే పెద్ద బృందాలు పెట్టే అర్థం కాదు, చాలా గ్రౌండ్లు ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కాదు అన్న పరిస్థితి వచ్చేసింది. పిల్లల్ని కొంచెం మందలించడం లేకపోతే క్లబ్ సెక్షన్లో పెట్టడమే సమయం అంతా తినేస్తుంది. ఒక దానికి చిన్న బృందాలు కావాలని చెప్తాం. నెక్స్ట్ ఉండదు డిఫరెన్షియేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. విద్యార్థి ఆధారిత విద్యార్థులు ఇందాక మనం చెప్తున్నాం, ఇక్కడ అందరికీ ఉండే టాస్క్ ఇచ్చేది కాదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టాస్క్ ఉంది, వాడి సామర్థ్యాన్ని అనుసరించి, వాడి కెపాబిలిటీని అనుసరించడం మాత్రమే కాదు, వాడి అభిష్టాన్ని అనుసరించి, వాడి అభిరుచిని, వాడి నైపుణ్యాన్ని అనుసరించి విద్యార్థి ఆధారిత విద్యార్థులు ఇవ్వాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క టాస్క్ ఉంది, అది ఉపాధ్యాయుడి 40 మందికి 50 మందికి అయితే చేయలేడు. చిన్న బృందాలు ఉన్నప్పుడే చేయలేదు. అలా ఏముంటాయి, అలా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, అందరూ ఉంటే రాస్తే ఉంటే మనం ఏమి విని ఏమో చెట్టమని ఇంకా అక్షణ్యమో ఏనమని చెప్పినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విద్యార్థి ఆధారిత విద్యార్థులు అనేది ఆయా సామర్థ్యాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి అంటే కనుక చిన్న బృందాలు ఉండాలి. ఉపాధ్యాయుడు లేకపోతే బాగా అనుకుంటుంది, లేకపోతే అందరికి ఒకే టాస్క్ ఇచ్చేస్తారు, లేకపోతే లేదంటే డిఫరెన్షియేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ విద్యార్థి ఆధారిత విద్యార్థులు ఖచ్చితంగా ఉండాలి, చిన్న బృందాలు ఉండాలి అని చెప్పుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే స్వయం అభ్యాసం, సెల్ఫ్ రెగ్యులేటెడ్ లెర్నింగ్ ఉండాలి. తననే రాస్తున్నాడు, తనకే అసైన్మెంట్ ఇవ్వడం, తను సెమినార్ రాసుకురమ్మని చెప్పాలనుకోండి, ఏదైనా ఒక విషయం పడి లేదా ప్రాజెక్ట్ని తీసుకురండి అని చెప్పామనుకోండి, ఈ ప్రాజెక్ట్ విషయం వచ్చేటప్పటికి లేకపోతే సెమినార్ విషయం వచ్చేటప్పటికి స్వయం అభ్యాసం జరిగిన విధానం ఇందులో ఒక కనిపిస్తుంది. అయితే ఈ స్వయం అభ్యాసానికి ఆటంకం ఉండిపోతుంది. ఈ బృంద ఆధారిత కృత్యాలు ఇవ్వడం వల్ల, పెద్ద బృందాలు ఉండడం వల్ల స్వయం అభ్యాసం ఉండిపడుతుంది. స్వయం అభ్యాసం అంటే సెల్ఫ్ రెగ్యులేటెడ్ లెర్నింగ్, సొంతంగా నేర్చుకోగలిగింది తనకు తన కుతూహలంతో, సార్ ఇది చెప్పండి మేడం, ఇది చెప్పండి ఇంతగా ఇంత, దీని తర్వాత ఏం చేయాలి మేడం, దీని తర్వాత ఏం చేయాలి సార్ అనే కుతూహలంతో స్వయం అభ్యాసం జరగాలి. లేదనుకోండి చేసావా చూసావా ఏం చేసావు ఏం చేసావు ఎంత పంపించాను చేసావా చేయలేదా అనేసి అహంకారం అడుగుతూ ఉంటే, అంతకారంగా అడుగుతూ ఉంటాడు విద్యార్థి లేనప్పుడు. మనం అదే పాత ఉదాహరణ చెప్పుకుంటాం, వరాన్ని చెరువు దాకా తాగించగలం కానీ నీళ్లు తాగించలేము అనేసి, తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము అనేసి మనం అనుకుంటున్నట్టుగా సెల్ఫ్ రెగ్యులేటెడ్ లెర్నింగ్ అనేది విద్యార్థులు ఉండాలి. లేకపోతే అభ్యాసం సరిగ్గా జరగదు. తర్వాత పీర్ లెర్నింగ్. పీర్ లెర్నింగ్ అంటే ఏంటండి, సమవయస్క బృందాలతో ఒక గ్రూప్ డిస్కషన్స్ 4-5 గ్రూపులుగా పెట్టి ఒక టాస్క్ ఇచ్చి ఆ గ్రూప్ నుంచి సమాచారం రావాలి, లేదా ఆ ఇతర ముగ్గురు రోల్ ప్లే చేయమన్నారు, లేదంటే ఆ పీర్ లెర్నింగ్లో ఉపాధ్యాయుడు తను చెప్పిన అంశాన్ని కొంత సమయం ఇచ్చి పిల్లలతో చూపించాలి. తోటి పిల్లలకి అది ఎక్కుతుంది. ఉపాధ్యాయుడు తన స్థాయికి దిగిన హోటల్ లేదు అనేసి లాస్ట్ విద్యార్థి భావించే అవకాశం. కాబట్టి మెథడాలజీ మారిమెంట్ అవుతుంది అనమాట. పీర్ లెర్నింగ్ బాగా వచ్చిన తల్లాంటితో చెప్పించాలన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పకుండా ఆ పాఠం మీద పట్టు సాధించిన ఒక విద్యార్థితో మిగతా విద్యార్థులందరూ వినేటట్టుగా చేయాలి. అలా చేయడం వల్ల లాస్ట్ బాగా చదవలేము అనుకునే వ్యక్తికి విద్యార్థి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మెథడాలజీ మారింది, అక్కడ చెప్పే అంశం ఒకటే. అంటే తన ఫ్రెండ్స్ తను చెప్పే నేపథ్యం పిల్లవాడికి ఉంటుంది. కాబట్టి ఆ వయస్సు సమావేశ బృందాలలో లెర్నింగ్ అనేది బాగా జరుగుతుంది అనేది విద్యా మానవ శాస్త్రాలు గుర్తించారు.
కాబట్టి మాస్టర్ అప్పుడే చెప్పకూడదు, మాస్టర్ అప్పుడే రాసుకోకూడదు, మాస్టర్ అప్పుడే చేరుకోకూడదు, మా చెప్పింది చేయండి అని ఆదేశించడం కాదు, చేయించాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయ, అప్పుడే వీళ్ళకి సాధ్యం అవుతుంది. నెక్స్ట్ జ్ఞాన జిజ్ఞాస గల అభ్యాసకుడు. ఇందాక చెప్పుకున్నాం ఈ స్వయం అభ్యాసం ఎప్పుడు జరుగుతుందండి, పిల్లవాడికి జ్ఞాన జిజ్ఞాస ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించాలనే జిజ్ఞాస. వాట్ నెక్స్ట్, తర్వాత ఏం జరిగింది, అంత కుతూహలం, అంత ఉత్కంఠ, తర్వాత ఏదో అంశం నేర్చుకోవాలన్న ఉచ్చుకత ఉండాలి పిల్లవాడికి. అభ్యాసకుడు సరిగ్గా లేకపోతే అభ్యాసం సరిగ్గా జరగదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం లేకపోతే యుద్ధం ఏం చేస్తారు, ఓడిపోతారు. కాబట్టి అభ్యాసం సరిగ్గా ఉండాలి, విన్యాస ఉండాలి, జ్ఞానం పట్ల తృష్ణ ఉండాలి, జ్ఞాన తృష్ణ ఉండాలి, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఈ జ్ఞాన జిజ్ఞాస నేను మనం ఏమంటాం, ఒక సేకర, ఒక నాలెడ్జ్ సేకర్ అంటాం అన్నమాట, యాక్టివ్ నాలెడ్జ్ సేకర్ అంటాం అన్నమాట. అది యాక్టివ్గా జ్ఞానాన్ని సంపాదించాలన్న ఉదాహరణ అది ఉండాలి. అది ఉన్నప్పుడు ఇవి లేకపోయినా కూడా, ఇవన్నీ లేకపోయినా కూడా జరుగుతాయి అన్నమాట. జ్ఞాన జిజ్ఞాస ఉంటే మన చిన్నప్పుడు అంతా అంత ఫెసిలిటీస్ లేనప్పుడే పెద్ద భారతదేశం గర్వించదగ్గ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు నోబెల్ ప్రైజ్ దాకా వెళ్ళారంటే అప్పుడు అక్కడ అలాంటివి ఉన్నాయా అంటే అప్పుడు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా కాకుండా చేసేద్దాం. కాబట్టి భారతదేశంలో ఇంతకుముందు అల్లగా లేదు, సింగి రామానికి ఏమన్నా విధానాలు ఏమైనా అవకాశాలు ఉన్నాయో ఏమీ లేవు కదా, అప్పుడు ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ సీలింగ్ కనుక్కోవడం లేదు అనేటప్పుడు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది మన రథకాలలో దుఃఖాలలో సీలింగ్ దాని కాదు కానీ ఏమీ లేని కాలంలో ఉన్నాయని చక్కగా పెట్టలేదు. మన దేశం విశ్వగురు అయింది, ఇప్పుడు ఈ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా కూడా ఎవరికైనా పర్వాలేదు, నిజంగా అల్లే ఉంటే ఎలాగైనా అవుతాడు అన్న పక్షి సత్యంగా ఉంటుంది. ఎందుకంటే మట్టిలో మాణిక్యాన్ని మనం వెతికి తీయాలి. సరే ఎందుకంటే నింపాలి, అందరినీ మెరుగుపరచాలి, పాత్రాలంటే కొద్దు. కాబట్టి జ్ఞాన జిజ్ఞాస ఉంటేనే కాదు, జ్ఞాన జిజ్ఞాసం కలిగించే వాతావరణం మనం కలిగించాలి. కాబట్టి చిన్న బృందాలు, తర్వాత విద్యార్థి ఆధార కలిగించాలి, స్వయం అభ్యాసం తీరుగాని ఈ నాలెడ్జ్ సేకర్ జ్ఞాన ప్రశ్న ఈ విద్యార్థిలో ఉండాలి, ఈ వ్యవస్థలలో ఈ పై అంశాలు ఉండాలి. కాబట్టి వీటిని మనం గమనించాలని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎడ్యుకేషనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తర్వాత లెసన్ నమస్కారం.